దేశవ్యాప్తంగా బంద్ పిలుపులో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు శోభన్, అనిల్, శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతుండగా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంబానీ ప్రయోజనాల కోసం ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని, ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేస్తుండగా చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కృష్ణ, తుకారాం, అనిల్, దానయ్య, రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి, కానీ ఈరోజు కేవలం అంబానీలు, ఆదానీలు వాళ్ళ కంపెనీల కోసం భారీ ఎత్తున ధరలు పెంచేసి దేశాన్ని మొత్తం దోచేసి ఈరోజు దేశ ప్రజల మీద నడ్డి విరుస్తూ పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం మొత్తం దోచి పెడుతున్నారు. దీనికి నిరసనగా ఈరోజు భారతదేశవ్యాప్తంగా భారత్ బంద్ వామపక్షాలు, ఇతర పక్షాలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు మేము చందానగర్ జాతీయ రహదారిపైన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరూ కూడా బీఎల్ఎఫ్, సిపిఐ, సిపిఎం ఇతర మిత్రులందరికీ, ఎంసీపీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ముందుకు మేము తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము.